ప్రతి ఓటర్ స్వేచ్ఛాయుత వాతావరణంతో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు చూడాలని అన్నారు మాస్టర్ ట్రైనర్ ఉపేందర్. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో పోలీస్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు నాయకులకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల రూరల్ సీఐ సదన్ కుమార్ తహసీల్దార్ గణేష్ హాజరై అవగాహన కల్పించారు. ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని దానికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ ఉపేంద్ర సార్ మాట్లాడుకోవడం కండక్ట్ జరిగిందని చేశారు. ఉపేంద్ర సార్ మాట్లాడుకుంటున్నారు. ఈనాటి కార్యక్రమానికి మండలి మేస్టర్ ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి మరియు రూరల్ సీఏ గారికి వివిధ పార్టీల తరఫున ఈనాటి కార్యక్రమానికి అడ్డనైనటువంటి పొలిటికల్ లీడర్స్ కి డిప్యూటీసీలకి ఎంపీడీసీలకి అది కూడా ముందస్తుగా వారం రోజుల ముందే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ప్రచారం వచ్చే సందర్భంలో అక్కడ పోటీ చేసే క్యాండిడేట్ లేకుండా కానీ డయాస్ మీద ఆ క్యాండిడేట్ యొక్క ఆ ఫ్లెక్సీలో కూడా సైన్ మరి డిఓ గారంటే కూడా మనకు కలెక్టర్ గారు నిర్వహించినటువంటి వాళ్ళు పేర్లు అంటే మనకు డయాస్ పెద్ద ఉండాలంటే అంత పెద్ద వేయడానికి వీల్లేదు. ఆరు ఇంట్లో ఏంటి సైన్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలంటే చెక్ పోస్టుల దగ్గర ఉంటది. ఆ చెక్ పోస్టుల దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో ఏదైనా మన ప్రయాణకు అటు ఇటు ఆపదలకు ఆరోగ్య ఏదైనా పోయినప్పటికీ 50,000 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఒక 10,000 వరకు డ్రగ్స్ కావచ్చు లిక్విడ్ కూడా అది డబ్బా ఇతర డ్రగ్ ఏదైనా సీజ్ చేసి వీడియో డైలీ అక్కడ ఒకటి మానిటర్ రిజిస్టర్ ఉంటుంది టీవీ ఒకటి సందర్భంలో ఎప్పటికప్పుడు ఇక్కడ లోకల్ టీమ్స్ అన్ని కూడా అక్కడ పాస్ ఆన్ చేస్తాయి. ఏ విధంగా వెళ్తుంది ఆల్ పొలిటికల్ పార్టీ ఏ విధంగా కోఆపరేషన్ అవసరం అవుతుంది ఇవన్నీ జస్ట్ ఒక డిబేట్ లాగా మనం కూర్చొని మాట్లాడుతుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇవన్నీ విషయాలు మీకు అందరికీ తెలిసినాయే. కాకపోతే మరొకసారి మీకు గుర్తు చేసుకుంటూ ఎలక్షన్స్ అనేది ఫేర్ అండ్ పీస్ఫుల్ మ్యానర్లో జరగాలి. ఎవరికి పక్షపాతం లేకుండా ఎవరిని రెచ్చగొట్టే విధంగా ఉండకుండా ఒక సామాన్యుడు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే రెవెన్యూ అండ్ పోలీస్ శాఖ ముఖ్య ఉద్దేశం. అది మీ ఉద్దేశం కూడా అదే ఉండాలి. ఎందుకంటే డెమోక్రసీలో అత్యంత ప్రాధాన్యమైనది ఒక సామాన్యుడు తన ఓటు హక్కు వినియోగించుకోవడం. సో ఆ ఓటు హక్కు తన ఇష్టమైన వ్యక్తి చేసుకునే విధంగా కూడా మనం ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అలానే ఇన్నివర్ మీట్ అయితేనే మనకు పీస్ఫుల్ జరుగుతాయి ఎలక్షన్. లేకపోతే ఓన్లీ మీ వరకే ఉంటే అది కిందికి పోతే వాళ్ళకి తెలియదు అసలు మనం మొడపడం పండక్ అసలు ఎలక్షన్ నియమావళి ఏ విధంగా ఉంటుంది దానికి ఏ విధంగా ఏ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటారు ఇవన్నీ కింది లెవెల్ పోవాలి. కాబట్టి దయచేసి మీ ఇంటర్నల్ కూడా మీటింగ్ పెట్టుకొని మీ అందరి ఇంపార్టెంట్ లీడర్స్ పెట్టుకొని వాళ్ళు మన నెక్స్ట్ కిందికి ఆడల వరకు రీచ్ అయ్యేటట్టుగా ఈ యొక్క నియమావళిని పంపించాల్సిందిగా కోరుకుంటూ ఎన్నో ఎలక్షన్స్ చూసినటువంటి అనుభవం మీకు ఉంది. అయినప్పటికీ కొన్ని అంశాల పట్ల ఇందాక సీఐ గారు చెప్పినటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. మెయిన్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో మరి ఇందాక ఎంఆర్ఓ గారు హెడ్లైన్స్ అని చెప్పారు. దాంట్లో ఒక 4 అంశాలు ఉన్నాయి. ఎంసీసీ అని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ని గల నియమావళి, అలాగే ఎక్స్పెండిచర్ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క ఖర్చు నిబంధనలు ఉంటాయి. ఇంకోటి సోషల్ మీడియా, ఇందాక సీఎం గారు చెప్పినట్టుగా మన ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. అయితే ముందుగా మనం ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దీనికి మన ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశం 142 కోట్లతోని మనం చైనాని దాటిపోయినాం. మరి ఇంత పెద్ద ప్రజాస్వామ్య జనాభా కలిగినటువంటి దేశంలో ఎలక్షన్లు నిర్వహించడం అనేది